Welcome to Millets Magic Chirudhanyala Vantalu. Nowadays, అందరం కూడా పీచు పదార్థాలని ఆహార పదార్థాలు తీసుకోవడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటున్నాం. సో వీటి నుంచి బయటపడటానికి మిల్లెట్స్లో ఏ మిల్లెట్ తీసుకుంటే మంచిది, అదే రకంగా మనకు ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లోని ఏ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నావో తెలుసుకునే ముందు మన న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్. ఏంటి మేడం ఈరోజు స్పెషల్? నేను వ్యూవర్స్కి ఇప్పుడే చెప్పాను. సో నవేడేస్ మనందరం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. ఏం తిన్నా, ఏం చేస్తున్నా ఇది అరగట్లేదు, అదే డైజెషన్ కావటం లేదు, ఇవే కంప్లైంట్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. సో పిల్లల్లో కూడా, చాలా చిన్న పిల్లల్లోనే కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కంప్లైంట్స్ వింటూ ఉన్నాం. సో వీటి నుంచి బయటపడాలి అని అంటే మిల్లెట్స్లో అయితే ఏ మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏమైనా ఉంటే టిప్స్. అరుగుదల, ఆహారం, ఇవి రెండు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. ఏం తింటున్నాము అనేది మన ఇంటెస్టైనల్ హెల్త్, ఓకే, దానికి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడేం జరుగుతుందంటే ఏమాత్రం ప్రీచు లేని సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం. సో ఆ ఫుడ్ ఇంటెస్టైనల్ ట్రాక్లో పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ బల్క్ లేకపోవడం మూలాన అది ఎక్కడిదక్కడ జామ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. దీంతో ఏంటంటే ఏదర్ వీ హ్యావ్ టూ ఇష్యూస్, ఒకటి అయితే కాన్స్టిపేషన్ లేదా డయేరియా, ఈ రెండు మనకి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఒక్కరోజు బయట లేనా తినగానే వెంటనే అవుట్, లేదా ఇంకోటి ఏదన్నా కొద్దిగా హెవీగా కడుపు నిండా తిన్నాము అనగానే ప్రాబ్లం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకంటే మనకి అరుగుదల శక్తి తగ్గిపోయిందన్నమాట. సో అవి మెరుగుపరుచుకోవాలంటే డెఫినెట్గా మిలెట్స్లో ఏ రకం తిన్నా చాలా యూస్ఫుల్, కానీ అన్నిటికంటే చాలా యూస్ఫుల్ ఏంటంటే జొన్నలు. ఓకే, జొన్నలకున్న గొప్పతనం ఏంటి అంటే దే యాడ్ టు ద బల్క్ ఆఫ్ ద ఫుడ్ అండ్ దే హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ఇంటెస్టైనల్ హెల్త్ అనమాట. లేని పక్షంలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరిగిపోయినవి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ అని, రెక్టల్ క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ విధంగా అవి తయారైనాయి. కాబట్టి డెఫినెట్గా మనం తీసుకునే ఆహారంలో డైలీ ఏదో ఒక విధంగా మనము జొన్నలో, జొన్న పిండో, దాన్ని కలుపుకోవడమో, లేకపోతే సూప్లో ఒక స్పూన్ వేసుకోవడమో, లేకపోతే చపాతి పిండిలో నాలుగు స్పూన్లు వేసుకోవడమో, లేకపోతే జొన్న రొట్టెలు తినడమో, జొన్న గంజి తాగడమో, ఏదో ఒకటి చేయాలి. దీంతో ఏమవుతుందంటే మనము మన పాతకాలం వాళ్ళని చూడు, రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకునేవాళ్ళు. మనం ఏది తిన్నా అరిగించుకోలేము, మన ప్రాబ్లం అదనమాట. ఎందుకంటే ఆ జీర్ణక్రియ అనేది సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి ఈ ఒక కన్జీనియల్ ఎన్విరాన్మెంట్ అనేది మన ఫుడ్ ఇవ్వడం లేదు. సో ఇట్స్ బెటర్ వి గో ఫర్ మిలెట్స్, అండ్ మిలెట్స్లో జొన్నలు ఎక్సలెంట్ ఫర్ యువర్ ఇంటెస్టైనల్ హెల్త్. రైట్, మరి ఈరోజు మిల్లెట్స్ మ్యాజిక్లోని మరి జొన్నల్ని యూస్ చేసి ఏ రెసిపీస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? తీసుకునే రెండు రెసిపీస్ కూడా జొన్నల్ని యూస్ చేస్తున్నారా? రెండు రెసిపీస్లోనూ జొన్నలు చేయట్లేదు, మొదటిది జొన్నలతో వాడుతున్నాను. మొట్టమొదటి ఏ అంశము, జవార్ మేతి వడ ఈ జవార్ మేతి వడ తోటి తినడానికి చాలా చాలా గ్రీన్, చాలా చాలా హెల్దీ అండ్ జీరో ఆయిల్ ఉన్న ఒక చట్నీ కూడా చూద్దాము. ఓకే, సెకండ్ పార్ట్ ఇది గ్రీన్ చట్నీ అనమాట, యూజింగ్ మనం అక్కడ కూడా మిల్లెట్ యూస్ చేస్తున్నాం. ఓకే, అంటే వడ తయారు చేసుకుని మిల్లెట్ చట్నీ యూస్ చేసి ఈ రెండింటిని కలిపి ఎగ్జాక్ట్లీ రెండు కలిపి తినడానికి అన్నమాట. ఓకే, సో ఒకటి జవార్తో జవార్ మేతి వడ తయారు చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం, ఆ తర్వాత చట్నీలోకి వెళ్దాం. జవార్ మేతి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, మెంతి కూర, నూనె, ఇంగువ, పంచదార, గోధుమ పిండి, జొన్న పిండి, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లి పేస్ట్. ఓకే, జవార్ మేతి వడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇక మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మనం ఎలా తయారు చేసుకుంటాం? మనము ముందుగా ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి ఇందులోకి, ఒక రెండు స్పూన్లు జొన్న పిండి. ఓకే, గోధుమ పిండి, జొన్న పిండి, దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు, తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, తర్వాత. సో ఇక్కడ మనం సపరేట్ సపరేట్గా తీసుకున్నాం కదా, జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఉన్నది ఉంటుంది కదా ప్యాకెట్ అలా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే అల్లము వెల్లుల్లి ఈక్వల్
క్వాంటిటీలో తీసుకో. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుంటారు కాబట్టి అల్లము సపరేట్గా వెల్లుల్లి సపరేట్గా తీసుకున్నాము. ఓకే, ఇదేమో పచ్చిమిరపకాయల పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం ఇంగువ కొద్దిగా బెటర్ టేస్ట్ కోసం జస్ట్ లిటిల్ పంచదార. ఓకే, దీంట్లో ముందుగానే సన్నగా తడుక్కున్నటువంటి మెంతికూర వెరీ రిచ్ ఇన్ ఐరన్, వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రక్తశుద్ధి పనికి వస్తుంది, ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మాండమైన ఫ్లేవర్ అండ్ రుచి ఉంటుంది. ఓకే, సో వీఆర్ టేకింగ్ సమ్. ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామా? వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకోవచ్చు? యా ప్లీజ్ గో అహెడ్. నీళ్ళు కొద్దిగా మనం కొంచెం ముద్దలాగా సో చిన్న చిన్న వడలుగా మనం వేసుకోవడానికి వీలుంటుంది. వడలు వేయడానికి కావాల్సిన పిండి రెడీ చేసేసుకున్నాం. సో ఇంగువ వాసన బాగా ఎక్కువ వస్తుంది. ఇంగువ, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అన్ని చక్కటి మంచి మసాలా టేస్ట్ ఉంటుంది మనకి. కావాలనుకుంటే ఇందులో మరీ మిస్ అయిపోతున్నాం అనుకుంటే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. ఓకే, శనగపిండిని మిస్ అయిపోతున్నాం అనుకుంటున్నా, లేకపోతే అవసరం లేదండి. చిన్న చిన్న వడలుగా మనం వీటిని చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నూనెలో మనం వాటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఇది. దీనికోసం నానబెట్టడాలు, చాలాసేపు ఉంచడాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఓకే, కొద్దిగా కరకరలాడాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే కనుక ఒక 2 స్పూన్లు బియ్యపిండి కానీ బొంబాయి రవ్వ కానీ కలుపుకోవచ్చు. అలా యాజ్ ఇట్ ఈస్ జొన్న పిండిని ఆస్వాదించాలి, గోధుమ పిండిని ఆస్వాదించాలి అనుకున్నప్పుడు అవి అవసరం లేదు. నీ అది కాగిందేమో చూస్తే ఆకుకూరలు అన్ని విధాలా ఎప్పుడు తీసుకోవాలి. మనం ఇంటెస్టైనల్ హెల్త్ గురించి, డైజెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ దే హెల్ప్ ఇన్ డైజెషన్ ప్రాసెస్ అన్నమాట. ఆ ఫుడ్ యొక్క బల్క్ ఫార్మేషన్లో కానీ, ఒక రైట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ మూలాన ప్రాపర్ మూవ్మెంట్ కానీ, ఇవి మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మూలాన బాగా హెల్ప్. మనం తీసుకున్న మేతి కూరలో కన్నా అంటే మిగతా ఏవైనా సరే లీఫీ వెజిటబుల్స్, మనము ఇందులో ఒట్టి మెంతి కూర యాడ్ చేసాము కావాలి అనుకుంటే పాలకూర కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. పాలకూర, మెంతి కూర జనరల్గా వాడుకుంటాం. అదర్ కూరలు దే ఉంటా అంటే ఫ్రై చేసాక దే ఓన్ బి రియలీ వెరీ అంత పెద్ద టేస్ట్ మనకేమనిపించదు. ఇవి రెండు కూడా వేసుకోవచ్చు, లేదా ఈ ఆకుకూరలు మానేసి కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు వితౌట్ మెంతికూర. మెంతికూర లేకుండా కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. మనం కాగినట్టుంది, వేసుకోవడం స్టార్ట్ చేసాం. పాలకూర వీటన్నిటికంటే కూడా మెంతికూర ఏంటంటే ఫ్రై అయినప్పుడు చాలా గుమగుమలాడే వాసన వస్తుంది కాబట్టి మెంతికూర ప్రిఫర్ చేద్దాము. అండ్ కొద్దిగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా కొద్దిగా హెల్త్ వైజ్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి యూ కెన్ గో. లేని పక్షంలో హ్యాపీగా వీ కెన్ గో బై కొత్తిమీర అండ్ పుదీనా. సో జనరల్ ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉండేవారు లైక్ మైదా కానీ గోధుమ కానీ తినద్దని అంటారు కదా, గ్లూటిన్ ఉంటుందని. సో వాళ్ళు అవాయిడ్ చేయాలంటే ఓన్లీ జొన్నపిండితో తయారు చేసుకోవడం కుదురుతుంది. అది ఓన్లీ జొన్నపిండితో తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఏమి గోధుమ పిండి ఎందుకు వేస్తున్నాము అంటే కొంచెం బెటర్ దీనికోసము, బెటర్
గ్లూటన్ ఉంటుంది కాబట్టి జొన్నపిండితో ఫుల్గా కావంటే మీరు అలా గ్లూటన్ ఎలర్జీ ఉంటే కనుక జొన్నపిండితో పాటు ఏదైనా ఒక మిల్లెట్ ఉడకబెట్టి పేస్ట్ చేసుకుని అన్ని కలుపుకుని వేసుకోవచ్చు. బెటర్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. Okay. ఓకే, వేడి వేడిగా జవార్ మేథి వడ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. జవార్ మేథి వడకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర, పంచదార, పసుపు, జొన్నపిండి, గోధుమ పిండి, నూనె, ఉప్పు, ఇంగువ, గ్రీన్ చిల్లీ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్. జవార్ మేథి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు గోధుమ పిండి, జొన్న పిండిలను తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, రుచి కోసం పంచదార, మెంతికూర, కొద్దిగా నీటిని వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగనివ్వాలి. బాగా కాగిన నూనెలో వడను వేసుకొని వేయించుకుంటే రుచికరమైన జవార్ మేతి వడలు రెడీ. జవార్ మేతి వడ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆగు ఆగు, మనము వాటిని ఇప్పుడు నువ్వు అలా టేస్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ చట్నీ రెసిపీ చూస్తాం. చట్నీ అయ్యాక దాంతో టేస్ట్ చేయాలి. ఓకే, సో ముందే అనుకున్నాం కదా మన వడ తయారు చేసుకున్న తర్వాత దానికి కాంబినేషన్ చట్నీ కూడా తయారు చేసుకుని తినాలని, బట్ నేను మర్చిపోయాను అలవాట్లో పొరపాటు. రోజు ముందు ఒక రెసిపీ అయిపోయిన తర్వాత టేస్ట్ చేయడం అలవాటు కాబట్టి అలాగే టేస్ట్ చేసేయబోతున్నాను. ఓకే, దీన్ని ఇలాగే పక్కన పెడదాం. ఈరోజు మనం చట్నీ కూడా తయారు చేసుకోబోతున్నాం. సో ఈ చట్నీ పేరేంటి? ఇప్పుడు మిల్లెట్ హరీ చట్నీ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మరి మనం మిల్లెట్ హరీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం. మిల్లెట్ హరీ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పెరుగు, ఉడికించిన బఠానీ, ఉడికించిన కొర్రలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం. ఓకే, మరి తయారీ విధానం ఏంటి? తయారీ విధానం ఈజ్ అగైన్ యాజ్ యూజువల్ వెరీ సింపుల్. మీరేం స్టవ్ యూజ్ చేయకుండా అనగానే మన వాళ్ళందరికి ఇవి వేయించేసి అవి వేయించేసి దాంట్లో ఇంత నూనె పోసేసి ఇలా చేసుకునే పచ్చడి అండ్ పప్పులు అవి ఇవి చాలా యమ్మీ యమ్మీగా చేసుకుంటాం, బాగుంటుంది. కానీ బోల్డ్ క్యాలరీస్ వచ్చేస్తాయి, దాంతో హైపర్ టెన్షన్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. దాని బదులుగా ఏం శ్రమ పడకుండా ఏ ప్రయాసకు ఓర్చకుండా మనం ఇమీడియట్గా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునేదే మిల్లెట్ హరీ చట్నీ. దీనికోసం మనం ఏం చేస్తామంటే ముందుగానే ఓవర్ నైట్ కొర్రలు నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాం. సో దాంట్లోంచి కొద్దిగా మనం ఉడికించిన కొర్రలు తీసుకుంటున్నాం. తర్వాత ఇవి ఉడికించినటువంటి పచ్చి బఠానీ. యాక్చువల్గా కొర్రలు లేకుండా ఉట్టి పచ్చి బఠానీతో కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మిల్లెట్ని ఎలా అయినా దాంట్లో కాంబినేషన్తో వెళ్ళాలనేది నా ఇంట్రెస్ట్ అన్నమాట. సో దీంట్లో మనం ఉడికించిన బఠానీలు, పచ్చబటాని వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర చట్నీలో ఖచ్చితంగా వేస్తాం. తర్వాత పుదీనా. సో ఆల్రెడీ పచ్చబటాని దే ఆర్ కాల్డ్ పవర్ హౌసెస్ అంటాం వాటిని, పచ్చబటానీని. దాంట్లో బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. పీచు పదార్థం కూడా బాగుంటుంది. సో అన్ని కైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ హ్యావ్ ఇట్. దాంతోపాటు ఎప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేసామో అవి రెండు మంచి రుచి ఫ్లేవరే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తాయి. సో వాటితో పాటు వేసాం, ఇప్పుడు మనకి మంచి రుచి కావాలి. సో
పచ్చిమిరపకాయలు. చాలా మంది పచ్చిమిరపకాయలు కారం కోసం తింటాం అనుకుంటారు. అందరూ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దే ఆర్ వెరీ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి. సో మనకి వైటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మన ఆడవాళ్ళకి అందం పెంచుతుంది, జుట్టు రాలకుండా మొహం మీద ముడతలు రాకుండా ఇవన్నీ చూసేది వైటమిన్ సియే. కలాన్ రోజు మిరపకాయలు తినేకండి. సో సాధ్యమైనంత వరకు కారం బదులుగా పచ్చిమిరపకాయలు అఫోర్డబుల్గా ఉన్న సీజన్ అంతా వాడితే చాలా మంచిది అన్నమాట. కోదన్ కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం ఒక 2 స్పూన్లు. తర్వాత రుచికి అనుగుణంగా ఉప్పు, ఇంకేంటి పచ్చడి కొన్ని క్షణాల్లో తయారైపోతుంది. ఇలా లైట్గా నలిగిన తర్వాత మనం దీంట్లో ఒక 2 స్పూన్లు నుంచి 3 స్పూన్లు వరకు పెరుగు వేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చట్నీ అయిపోయిందా? అన్ని రకాల స్నాక్స్కి, సమోసాస్ కావచ్చు, మనము పకోడీ కావచ్చు, కచోరీ కావచ్చు, వీటన్నిటికీ కూడా మామూలు చట్నీస్ బదులు వీ కెన్ యూస్ హరి చట్నీ అన్నమాట. ఓకే, సో హరి చట్నీ రెడీ అయిపోయింది. నిమ్మరసం యాడ్ చేయాలనుకుంటున్నా. ఎస్, ఆన్ ద టాప్. సో మామూలుగా అయితే మనం చట్నీస్లో చింతపండునే వేస్తూ ఉంటారు. ఇందులో ఆల్రెడీ మనం మజ్జిగ పెరిగేసాము, కావాలంటే కొద్దిగా పుల్ల మజ్జిగ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా నిమ్మరసం. యా, యమ్మీ యమ్మీ మిల్లెట్ హరి చట్నీ రెడీ అయిపోయింది. సో ఇంకొక పక్కన వడలు కూడా రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం కూడా ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ హరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గ్రీన్ బఠానీ, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, ఉడికించిన కొర్రలు, నిమ్మరసం, ఉప్పు, పెరుగు. మిల్లెట్ హరి చట్నీ తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఉడికించిన కొర్రలు, గ్రీన్ బఠానీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించాలి. మళ్ళీ పెరుగు వేసుకొని మిక్సీ పట్టాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నిమ్మరసాన్ని కలుపుకుంటే మిల్లెట్ హరీ చట్నీ రెడీ. మిల్లెట్ హరీ చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు ఈ చట్నీతో పాటు జవార్ మెథి వడ కూడా రెడీగా ఉంది. సో రెండు కలిపి ఇప్పుడు ఒకేసారి టేస్ట్ చేస్తున్నాను. రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదేమో ఒక పక్కన మంచి క్రిస్పీగా ఉంది, ఇదేమో పుల్ల పుల్లగా కారంగా భలే ఉంది అసలు టేస్ట్. దానిలో కొరలు కనిపించాయా? కొరలా? ఎవరికి తెలియదు అసలు అందులో ఏం మిక్స్ చేశారనేది. మొత్తం ప్రాసెస్ అంతా చూస్తే కానీ, సో కొర్ర లేకుండా కూడా చేసుకోవచ్చు అని మీరు చెప్పారు కాబట్టి నార్మల్గా చూస్తే పచ్చిబటానీతో చేశారని అనుకుంటారు. ఎక్కడా తెలీదు, ఆ టేస్ట్ కూడా తెలియటం లేదు.
కానీ ఫెంటాస్టిక్ రియల్లీ సూపర్ 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 చాలా బాగుంది రెండు కాంబినేషన్ ఎలాంటి వడలతో అయినా మామూలు వడలతో గారెలతో మసాలా వడతో దీంతో పకోడీతోటి దోశతోటి ఈ ఇడ్లీతోటి అన్నిటితోటి తీసుకోవచ్చు ఎస్పెషలీ వెయిట్ మేనేజ్ చేయాలనుకునే వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఇలాంటి చట్నీస్ మిగతా చట్నీస్ తోటి మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఒకసారి ఇలాంటి చట్నీస్ అలవాటు అయితే యూ విల్ నెవర్ గో బ్యాక్ టు ద ట్రెడిషనల్ చట్నీస్ అనమాట సో చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్ చాలా మంచి రెసిపీస్ తయారు చేసి చూపించారు ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఇంటికి వెళ్ళి వెంటనే ప్రిపేర్ చేసి చూస్తాను సో వ్యూయర్స్ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై బై